ఇక మొదలెడదామా? ఎల్సీయూ గురించి, ఖైదీ మూవీకి, విక్రమ్ మూవీకి ఉన్న లింక్ గురించి చాలా క్లియర్గా, చాలా డెప్త్ డీటెయిలింగ్గా ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను. అంత క్లారిటీ వీడియో ఇంకా ఏ యూట్యూబర్ చేయలేదు అని బల్ల గుద్ది చెప్పగలను. ఎందుకంటే దాదాపుగా చాలా స్టడీ చేసి, ఆ మూవీస్ని చాలాసార్లు చూసి, ఒక 5 డేస్ ఒక్క వీడియో కోసం కష్టపడి తయారు చేశాను కాబట్టి నా మీద నాకు నమ్మకం. ఆ వీడియోని ఇప్పటికీ 2 లాక్స్ పైనే చూశారు, చాలా పాజిటివ్ కామెంట్స్ ఇచ్చారు, వాళ్ళందరికీ నా థ్యాంక్స్. ఇంకా మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే దాని లింక్ కామెంట్ బాక్స్ లో ఇస్తాను. ఈ వీడియో అయిపోయాక పక్కాగా ఆ వీడియో చూడండి, మీకు ఇంకా ఏ డౌట్స్ ఉండవు. ఓకే, ఇప్పుడు లియో అనౌన్స్మెంట్ ప్రోమోలో ఉన్న హిడెన్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఈ లియో మూవీ ఎల్సీయు మూవీనే అని అఫీషియల్ గా అయితే మనకి ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, బట్ ప్రోమోలో ఉన్న క్లూస్ ని బట్టి ఇది పక్కా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ మూవీని అని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. పాయింట్ నంబర్ 1, నాకు సాయం చేస్తావా? నేను లోన్ ఉన్నప్పుడు బేకరీలో 3 ఏళ్ళు పనిచేశాను, కాస్త సిల్లరెనకేసుకున్నాను. చూశారు కదా ఖైదీలో ఉన్న వీడియో క్లిప్, కార్తి ఒక 3 ఇయర్స్ బేకరీలో పనిచేస్తా అన్నాడు. ఈ ప్రోమోలో కూడా విజయ్ చాక్లెట్ బేకరీని చూపించారు. సో కార్తి ఏమైనా విజయ్ దగ్గరే పనిచేశాడా, లేక ఇది జస్ట్ కోయిన్సిడెన్స్ మాత్రమేనా అనేది చూడాలి. ఖైదీలో ఢిల్లీ అంటాడు కదా, జైలుకి వెళ్ళక ముందు నేనేం చేశానో తెలియదు సార్ మీకు అని. సో సీక్రెట్గా ఏదో పనిచేశాడు, అది ఈ బేకరీలో పనిచేస్తే డ్రగ్స్ స్మగ్లింగ్ ఏమైనా చేశాడా అనే డౌట్ వస్తుంది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, ఈ ప్రోమోలో తలపతి విజయ్ చాలా ప్రొఫెషనల్గా, చాలా తెలివైన వాడిగా చూపించారు. ఇక్కడ ప్రతి చాకో ఫ్రూట్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నాడు. అలాగే ఈ ఫ్యాక్టరీ హిమాలయాల్లో ఉంది కాబట్టి అక్కడికి పాములు కూడా వస్తాయని ఈ బోన్ని తయారు చేసుకున్నాడు. సో పాము రాగానే తల ఎగిరిపడింది, అంటే తన వర్క్ డిస్టర్బ్ అవ్వకుండా కాన్సన్ట్రేషన్తో పనిచేస్తున్నాడు. వెల్ ప్లానర్. ఈ ప్లానింగ్, ఈ సెటప్ చూడగానే నాకెందుకో మణిహేస్ట్ ప్రొఫెసర్ గుర్తొచ్చాడు. పాయింట్ నెంబర్ 3, స్కైలో మనకు ఈగల్ని చూపించారు. సో మూవీ టీమ్ అఫీషియల్గా ఇది ఎల్సీయూ మూవీ అని చెప్పకపోయినా, ఈ షాట్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఇది ఎల్సీయూనే అని గుచ్చి గుచ్చి హింట్ ఇచ్చినట్టు అనిపించింది. ఈగల్ అంటే తెలుసు కదా, విక్రమ్లో కమల్ హాసన్, ది ఈగల్ ఈజ్ కమింగ్. సో ఈగల్ కమల్ హాసన్, లియో తలపతి విజయ్, స్కార్పియన్ సూర్య అలియాస్ రోలెక్స్ అని ఇలా వాళ్ళ క్యారెక్టర్స్ని ఇలా డిజైన్ చేశాడు మన లోకేష్ మామ. ఇంకోటి గమనించారా, విజయ్ సేతుపతి అలియాస్ సంధానం స్నేక్ రిఫరెన్స్ తో మనకు విక్రమ్ లో చూపించారు. ఇక్కడ స్నేక్ చచ్చినట్టు చూపించారు. సో విక్రమ్ ఎండింగ్ లో సంతానం కూడా చచ్చాడు కదా, అలా ఏమైనా చూపించారా లేక ఇది కూడా జస్ట్ కోయిన్సిడెన్సా అనేది చూడాలి. పాయింట్ నెంబర్ 4, లియోని చంపడానికి కొందరు గ్యాంగ్ మాస్క్ వేసుకుని వస్తున్నారు. ఇక్కడ ఉన్న వెహికల్స్ని బట్టి, ఈ బిల్డప్ని బట్టి వీళ్ళు రోలెక్స్ గ్యాంగ్ అని సోషల్ మీడియాలో అంటున్నారు. ఎందుకంటే విక్రమ్ ఎండింగ్లో చూపించిన వెహికల్స్ సేమ్ ఇలానే ఉన్నాయి, కానీ ఇక్కడ మాస్క్ గ్యాంగ్ని చూపించారు. మాస్క్ గ్యాంగ్ అంటే విక్రమ్ గ్యాంగే కదా, మాస్క్ మ్యాన్స్. ఫహద్ ఫాసిల్ కూడా విక్రమ్ క్లైమాక్స్లో మాస్క్ వేసుకొని బయలుదేరుతాడు. సో డ్రగ్స్కి ఆపోజిట్గా పనిచేసే వాళ్ళే, అంటే విక్రమ్ గ్యాంగే ఈ లియో దగ్గర వస్తున్నారా అనేది నా వైల్డ్ గెస్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5, విక్రమ్ ప్రోమోలో చూపించినట్టు వంటి ఈ లాంగ్ టేబుల్, అట్లనే లియోలో కూడా చూపించిన ఈ టేబుల్, ఈ షార్ట్స్ అంతా ఒకటేలా ఉన్నాయి. సో ఇది ఎల్సీయూనే అని తెలిసిపోతుంది. ఇదే కాదు, ఇది ఎల్సీయూనే అని చెప్పడానికి ఇంకొక స్ట్రాంగ్ పాయింట్ కూడా ఉంది, అదే ఫుడ్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ తినడం. ఖైదీలో ఢిల్లీ బిర్యానీని ఆస్వాదిస్తూ తింటాడు, అలాగే విక్రమ్లో కూడా కమల్ హాసన్ కూడా ఇంతే. ఇక ఈ ప్రోమోలో కూడా చాక్లెట్ క్రీమ్ని లియో ఆస్వాదిస్తూ టేస్ట్ చేస్తున్నాడు. సో ఖచ్చితంగా ఇది ఎల్సీయూనే, అంతే మేము ఫిక్స్ అయిపోయాం. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 6, అసలు హిమాలయాలో ఇలా ఒంటరిగా ఇంతలా చాక్లెట్స్ తయారు చేయడానికి లియో ఎందుకు కష్టపడుతున్నాడు? సో దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది తను డ్రగ్స్ తయారు చేస్తున్నాడు అని. మనకు ప్రోమోలో 2 షేడ్స్ చూపించారు, పగలు చాక్లెట్ తయారు చేస్తే నైట్ తల్వార్ తయారు చేస్తున్నాడు, అది కూడా ఒకటే పద్ధతిలో. అక్కడ క్రీమ్ పోయడం, ఇక్కడ కూడా ఈ లిక్విడ్ని పోయడం, అక్కడ సీడ్స్ని సుత్తితో కొట్టడం, ఇక్కడ తల్వార్ని కూడా అట్లనే సేమ్ పద్ధతిలో కొట్టడం. సో చాక్లెట్ మేకింగ్కి తల్వార్ మేకింగ్కి పెద్ద తేడా లేదు, రెండు ఒకటే అనేలా బ్లడీ స్వీట్ మనకు రుచి చూపించారన్నమాట.
నెక్స్ట్ పాయింట్ నెంబర్ 7, విక్రమ్లో మొత్తం గన్స్ని వాడారు. ఆ లోగోలో కూడా గన్స్ని చూపించారు, కానీ ఇక్కడ లియో టైటిల్లో తల్వార్స్ని చూపిస్తున్నారు. ప్రోమోలో కూడా తల్వార్ని తయారు చేస్తున్నాడు. అండ్ లియో ఫ్లాష్ బ్యాక్లో అత్యంత క్రూరమైన హంత కూడా అనుకుంటా, కత్తులతో ఎవరినో నరికి ఆ రక్తపు చేతులతో నిండిపోయి ఆ నరకం నుండి బయటపడి ఇప్పుడు ప్రజలకి దూరంగా ఉంటూ ఈ థిక్ చాక్లెట్నే థిక్ బ్లడ్గా ఫీల్ అవుతూ ఎవరినో వేసేయడానికి సింహం ఓపిక్గా ఎదురు చూస్తుంది అని తెలుస్తుంది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 8, ఈ టైటిల్ లోగో గమనించారా, గోల్డ్ కలర్లో ఉంది. అలాగే డైరెక్టర్ నేమ్, ఆ టైటిల్స్ అన్ని గోల్డ్ కలర్లో డిజైన్ చేశారు. ఇది ఒక గోల్డ్ కాయిన్ లాగా ఉన్నా కానీ ఇది ఒక చాక్లెట్, దానిపైన ర్యాపర్ గోల్డ్ కలర్లో ఉంది. సో ప్రోమోలో చూపించినట్టు లియోకి రెండు షేడ్స్ ఎలా ఉన్నాయో ఆ రిఫరెన్స్తోనే ఈ టైటిల్ని కూడా పైకి బంగారంలా కనిపించినా కానీ లోపల డార్క్ స్టోరీ దాగుంది అనేలా ప్రజెంట్ చేస్తూ బ్లడీ స్వీట్ అని డిజైన్ చేశారు. ఇంత డీటెయిలింగ్ వర్క్కి లోకేష్ మామకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 9, ఇక్కడ ఈ షాట్లో ఒక సంచిలో డ్రగ్స్ లేదా చాక్లెట్ సీడ్స్ ఏవో ఉన్నాయి కదా, దానిపైన స్కార్పియన్ లోగో ఉంది. ఆ లోగోని విక్రమ్లో ఉన్న డ్రగ్స్ బ్యాగ్స్ పై ఇంకా చాలా చోట్ల మనకి చూపించారు. సో ఈ రిఫరెన్స్ని బట్టి కూడా ఈ డ్రగ్స్కి ఈ లియోకి లింక్ ఉందని, ఆ లింకు విజయ్ సేతుపతి నుండా ఢిల్లీ నుండా లేక రోలెక్స్ నుండా ఎలా లింక్ చేస్తారనేది సినిమా వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 10, అసలు ఈ మూవీలో హీరో ఎవరు, విలన్ ఎవరు? విక్రమ్ ఎండింగ్లో అయితే సూర్య విలన్, కమల్ హీరో అనేలా మనకు చూపించారు, కానీ రీజన్ లేకుండా విలన్ అని సింపుల్గా చూపెట్టారు కదా. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, వాళ్ళ ఈగోస్ వల్ల వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. రోలెక్స్ హీరోనా విలనా, తన బ్యాక్ స్టోరీ ఏంటనేది ప్రీవియస్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను. ఆ వీడియో అస్సలు మిస్ అవ్వకండి, కామెంట్ బాక్స్లో లింక్ ఉంది చూసుకోండి. వీళ్ళంతా అడవిలో ఉన్న మాన్స్టర్, లియో అంటే సింహం కాబట్టి తలపతి విజయ్నే వీళ్ళందరికి బాస్ అని, తన క్యారెక్టర్ని అందరికంటే పెద్ద అని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. కానీ రోలెక్స్ కంటే పెద్ద ఎవరూ లేరనేది విక్రమ్లో మనకు చూపించారు. తను కూడా ఒక సింహంలాగా మనకు లోకి మామ చూపించాడు. ఈ నాటకంలో హీరోలు విలన్స్ ఎవ్వరు లేరు, సిచ్యువేషన్స్ డిమాండ్ని బట్టి క్యారెక్టర్స్ చేంజ్ అవుతాయి, అలా లోకి మామ డిజైన్ చేశాడని నా ఫీలింగ్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 11, లియో మూవీ ఓపెనింగ్కి ఖైదీ మూవీలో ఉన్న నెపోలియన్ క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్ కూడా వచ్చాడు కాబట్టి ఇది పక్క ఎల్సీయు మూవీనే అని బాల గుద్ది చెప్పచ్చు. ఇంకా జస్ట్ వీళ్లతోనే ఎల్సీయు అయిపోలేదు, ఇంకా బోలెడు మంది దిగబోతున్నారు. ఈ లియోలోనే సంజయ్ దత్ త్రిష ప్రియానంద్ కింగ్ అర్జున్ గౌతమ్ మీనన్ మాథ్యూ థామస్ ఆఖరికి విక్రమ్లో గూస్ బాంబ్స్ తెప్పించిన టీనా అలియాస్ వాసంతి కూడా ఇందులో ఉంది. సో ఈ లియో ఎన్ని రికార్డ్స్ బద్దలు కొడతాదో చూడాలి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 12, లియో ప్రోమోలో కొన్ని కార్స్ వస్తున్నాయి కదా, ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ టీఎస్ అని కనబడుతుంది. రోలెక్స్ ముంబైలో ఉన్నాడు, మరి హైదరాబాద్ నుండి కాశ్మీర్ వరకు ఎవరు వెళ్తారు? లేదా కాశ్మీర్లోనే సెటిల్ అయిన హైదరాబాద్ అతన? మన అనాలిసిస్ ప్రకారం ఆ కార్లో వస్తుంది రోలెక్స్ లేదా విక్రమ్ ఇలా ఏదేదో అనుకుంటున్నాం కదా. కానీ మనందరం బిత్తరపోయేలా లోకీ మామ ఏమైనా సర్ప్రైజ్ పెట్టి తమిళ్ హీరోస్, మలయాళం హీరోస్, హిందీ హీరోస్ని మాత్రమే ఇప్పటివరకు ఎల్సీయూలోకి జాయిన్ చేస్తున్నాడు. ఈ కార్లో నుండి సడన్గా మన టాలీవుడ్ హీరో ఏ రామ్ చరణ్ లేదా ఇంకెవరైనా మనం గెస్ట్ చేయలేని హీరో తెలుగు హీరోని దింపితే ఈ షాట్ లియో ఎండింగ్లో పెడితే దీనమ్మ థియేటర్లో దద్దరు వెళ్ళిపోవడం గ్యారంటీ. ఊచకోత అనే పదం కూడా పనికిరాదు. చూద్దాం ఏం షాక్ ఇస్తాడో. అండ్ ప్రసాద్ నీల్ డైరెక్షన్లో వస్తున్న ప్రభాస్ సలార్ రిలీజ్ డేట్ సెప్టెంబర్ 28, 3 వీక్స్ గ్యాప్ తర్వాత 19th అక్టోబర్న ఈ లియో రిలీజ్. అంటే జస్ట్ 20 డేస్లో రెండు అద్భుతాలతో మనం ఈ మాయా ప్రపంచంలో మత్తెక్కి చిత్తు చిత్తుగా చిందులేయడం ఖాయం. ఓకే, నేను గమనించిన పాయింట్స్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను. ఇవి కాకుండా మీరు ఇంకేమైనా పాయింట్స్ గమనించారా? ఈ మూవీ కోసం ఎంతమంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొడితే యూట్యూబ్ మామ ఎక్కువ మందికి చూపించే ఛాన్స్ ఉందంట. సో ప్లీజ్ డూ లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మూవీ మ్యాట్స్. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు, జై హింద్. We'll be right back.